నటసింహం బాలయ్య అఖండ సినిమా మేనియా తమిళంలో పాకబోతుంది మొత్తం మీద బాలయ్య అఘోరాగా కనిపించి అభిమానులను ఎంతగానో అలరించాడు ఇక ఈ క్రేజీ సూపర్ హిట్ సినిమా అఖండ యాభై రోజులు నిర్విరామంగా ఆడింది అయితే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా ఈరోజు తమిళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది కాగా ఈ మూవీ ఇప్పుడు మరో నాలుగు భాషల్లోకి డబ్ కానున్నట్లుగా సమాచారం ఇప్పటికే తమిళ డబ్బింగ్ హక్కులు అమ్ముడిపోయాయి మరోవైపు మలయాళం కన్నడతో పాటు హిందీలోనూ బాలయ్య బాబు అఖండ సందడి చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది తెలుగు రాష్ట్రాల్లో తన మేనియా చూపిన బాలయ్య ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపుతున్నాడు ఏది ఏమైనా తమిళంలో బాలయ్య అఖండ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపిన అఖండ బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏకంగా కోటి కలెక్షన్లు కలెక్ట్ చేసింది కోటి రూపాయల కలెక్షన్స్ అంటే ఇది మామూలు రికార్డ్ కాదు ఒక ఏరియాలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టడం గొప్ప విషయం ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు వందల కోట్ల గ్రాస్ రాబట్టింది బాలయ్య కెరీర్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది అన్నట్టు జనవరి ఇరవై ఒకటిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఒక్క మిలియన్ స్ట్రీమింగ్ సాధించింది ఇది బాలయ్య అఖండ విజయం